నెల్లూరు జిల్లాలో జగన్ గారు వెంట నడిచిన ఏకైక ఫ్యామిలీ మేకపాటి ఫ్యామిలీ. ఆయన పాదయాత్రలో మా అన్న రాజమోహన్ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఆయనతోటే ఉండి ఆయనకు అన్ని విధాల సపోర్ట్ చేస్తూ ఆయన వెంటనే నడవటం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన గెలవటం జరిగింది. అది కంప్లీట్గా అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న పేరుతోటి ఆ ఫ్యామిలీ పేరుతోటి మేము మాకు ఆయనతోటే ఉన్నాము అననే దాంతో మమ్మల్ని ప్రజలు అభిమానించి వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గర వెళ్ళు వైఎస్ఆర్ చేసే గొప్ప పనులకి ఆయనకున్న మంచి పేరుతోటి మమ్మల్ని అందరూ ఆదరించారు. మేము ఆయనతోటే ఇప్పటివరకు 43 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీతోటే మేము మా అనుబంధం ఆ విధంగా ఉన్నప్పుడు మా అన్న చంద్రశేఖర్ రెడ్డి చేసిన తప్పుతో మేము కొంచెం దానివల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తర్వాత ఆయన చేసిన తప్పుకి మా అన్నగారైన రాజమోహన్ రెడ్డి గారు శేఖర్ నువ్వు తప్పు చేస్తున్నావేమో ఏదైనా కావాలంటే నేను సహాయం చేస్తాను నీకు నువ్వు అటువంటి పొరపాటు పనులు చేయకూడదు అని ఆయనకు వారించడం జరిగింది. అయినా కూడా నేను ఏ తప్పు చేయటం లేదు అనే పద్ధతిలో ఒక దుష్టశక్తి ఆయనకు సలహాలు ఇవ్వటం ఆ సలహాలతోటే ఆయన నడవటం జరిగింది. అది దానివల్ల చంద్రశేఖర్ రెడ్డి చాలా అబాసుపాలయ్యాడు. తర్వాత ఆయన చేసింది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న తర్వాత ఆయన సస్పెండ్ చేయటం జరిగింది. దాంతో మాకు అంటే మేము పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతోటే ఉండి మంచి పేరుతో ఉన్నవాళ్ళము ఆయన చేసిన తప్పుకి మేము ఆ తప్పు ఆ నిందలు మేము భరించాల్సి వచ్చింది. ఒరిజినల్గా మేము బ్రదర్స్ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం చాలా ప్రేమలతో ఉండేవాళ్ళం. ఆ ప్రేమలన్నీ కూడా ఆయన పక్కన పెట్టి ఆ దుష్టశక్తి చెప్పిన మాటలు విని ఆమె చెప్పినట్టే ప్రవర్తించడం మా ఫ్యామిలీని గురించి ఆమె చెప్పినట్టు వినటము అదే పద్ధతిలో ఆయన ఆమె పద్ధతిలోనే నడవటం జరిగింది. తర్వాత నాకు ఆస్తులు ఇవ్వలేదు అని చెప్పటం అనేది చాలా తప్పు విషయం. అది ఆయన మేము 2004లో మా అన్నతోటి డివైడ్ అయినాం, ముగ్గురం డివైడ్ అయినాం. మాకు అన్న ఇవ్వాల్సి ఉన్న ప్రతి ఒక్కటి పద్ధతిగా ఆయన ఇవ్వాల్సి ఉన్న పద్ధతిలోనే అన్నీ ఇవ్వటం జరిగింది. ఆ దుష్టశక్తి మాట ప్రకారం ఆయన ఈ ప్రాపర్టీస్ అడగటము, పెద్ద కూతుర్ని పెద్ద భార్యని వదిలేయటము ఈ విధంగా చెప్పటం జరుగుతూ వచ్చింది. తర్వాత మా అన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ చాలా దగ్గరగా ఉండేవారు. వారు రాజకీయంలో వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నాము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడంతో రిజైన్ చేసి ఇద్దరు బ్రదర్స్ రిజైన్ చేసి వచ్చి ఆయనతోటే ఉన్నారు మంచిగా. తర్వాత ఈ మాట ప్రకారం డబ్బు కక్కుర్తికో ఏదో తెలియదు కానీ ఆయన మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో తప్పు చేయటం జరిగింది. ఆ తప్పుకి మా పెద్ద పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు కొంచెం వారించారు. వారించినా నేను ఏ తప్పు అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఆయన మాతో మాట్లాడటం కూడా 4 సంవత్సరాల నుంచి మాతో మాట్లాడటం తగ్గించారు. 4 సార్లు ఆడవారిని చిన్నగా మాట్లాడి వాళ్ళని అవమానపరచటము అనే సంస్కృతి మాకు లేదు. కాబట్టి ఆమెని ఆయన లైఫ్లోకి ఎంటర్ అయిన దుష్టశక్తిని మేము ఏ రోజు కూడా
మేము మాట్లాడటం జరగల. మేము మాట్లాడే ఉంటే బహుశా ఆమె లైఫ్లో ఆయన లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండేదో ఏమో తెలియదు. కానీ మేము మాట్లాడే ఆమెని ఏ రోజు కూడా మాట్లాడలేదు కాబట్టి ఆమె ఆయనకు సలహాలు ఇస్తూ మొత్తం మీద కాన్సెన్సీలో ప్రతి ఒక్కరికి చెడు మార్గంలో నడిపించింది. అందరికీ చెడ్డైపోయినారు. తర్వాత ఆయన ఏదో టీడీపీలోకి వెళ్ళి నేను టీడీపీలో క్యాండిడేట్గా ఉంటాను నేను గెలుస్తాను అనే ఆలోచన ఆయనకు కలిగింది. ఆయన్ను ఆదరించే వాళ్ళు ఆయన ముఖం చూసేవాళ్ళు కూడా కాన్సెన్సీలో ఒక్కరూ లేరు. ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఆయనకు అభిమానించే నాయకుడే లేరు ఉదయగిరి కాన్సెన్సీలో. ఆ దుష్టశక్తి 4 సంవత్సరాల నుంచి కాన్సెన్సీలోకి వచ్చి రకరకాలుగా జనాల్ని ఇబ్బంది పెడుతూ శేఖర్ రెడ్డికి ఎక్కడ లేని చెడ్డ పేరు తీసుకొచ్చి మా ఫ్యామిలీ పేరు ప్రతిష్టలను కూడా ఆమె దిగదార్చి ఆయన లైఫ్ని నాశనం చేసుకున్నాడు. ఎమ్మెల్యే అయిన పెద్ద మనిషి వైఎస్ఆర్ ఫ్యామిలీ వలనే మనం 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాము అనే సంగతి మర్చిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఆయనకు దొరుకుతుందో లేదో మాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు జైలుకి ఆయన చేసిన తప్పులకి ఆయన జైల్లో పెడితే ఆయన్ను పొగుడుతూ ఆయన కడిగిన ముచ్చమలాగా బయటకు వస్తాడు జైల్లో నుంచి ఆయనే సీఎం అవుతాడని పనికమాల మాటలు మాట్లాడుతూ ఆయన్ను పొగుడుతూ ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డికి మంచి చెడు అనేది ఆ లోకజ్ఞానమే తెలిసిన మనిషిలాగా కనిపించడం వల్ల మాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన ఆదరించడం కానీ మాతోటి ఉండటం కానీ నెల్లూరు జిల్లాలో అదో స్టేట్లోనే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎంత దగ్గరో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మా పెద్ద బ్రదరు 2 స్టేట్లలో తెలంగాణ ఆంధ్రాలో ఆయనకుండే పేరు మాట పద్ధతిగా ఉంటుంది నిజాయితీగా ఉంటాడనే పేరు ఉన్నది. మా ఈ శేఖర్ రెడ్డి మా అన్నను కానీ మమ్మల్ని అందరినీ ఫ్యామిలీకి దూరం అయ్యి రకరకాల మాటలతోటి అందరినీ అందరి చేత చాచీ అనిపించుకునే స్టేజ్కి తెచ్చుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మాకిచ్చే రెస్పెక్ట్ కానీ మాకు మమ్మల్ని చూసే చూడటం కానీ స్టేట్లో అటువంటి గౌరవం ఎవరికీ లేదు. మేము అది ఘనంగా చెప్పుకోగలము. చూసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన్ని ఎవరైనా పొరపాటున ఏ మాట అన్నా కూడా ఎవరేమన్నా కూడా మేము సహించలేము. దానికి మేము ఎవరేమన్నా కూడా దానికి సరైన దీటైన జవాబే చెప్తాము. కాబట్టి మా ముందు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీని గురించి మాట్లాడితే మాత్రం ఒప్పుకుండేది ఉండదు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే పేరు ప్రతిష్టల వల్ల ఆయన పెట్టిన స్కీముల వల్ల ఆయన విద్యాదీవెన అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి నవరత్నాలు వీటి అన్నిటి వల్ల ఆయనకుండే పేరుతోటి ఆయన ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు. అదే మార్గంలో రేపు నేను జరగబోయే ఎన్నికలు 24లో బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాను అని మీకు ఘంటాపదంగా చెప్పగలను.